తెలంగాణలో కూడా గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఓటు శాతాన్ని డబుల్ గా పెంచుకోవడమే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు 1 నుంచి 8 సీట్లకు పెరగడం ఇదంతా కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మన ముఖ్యంగా మనం మనటి రిజల్ట్స్ ని చూస్తే కూడా నార్త్ సౌత్ ని గాని పోల్చుకుంటే గనక ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మరి మంచి ఫలితాలను అందించిండు మరి ఆదిలాబాద్ జిల్లానే గాని నిజామాబాద్ జిల్లానే గాని రెండు జిల్లాలోనే ఆదిలాబాద్ లో నాలుగు స్థానాలు అదే విధంగా నిజామాబాద్ లో మరి మూడు స్థానాలు హైదరాబాద్ లో ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాం అన్నిటికంటే మనమందరం కూడా గమనించాల్సింది ఏందంటే ఒకరిని కాబోయే ముఖ్యమంత్రిని ఒకరు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఒకడించినటువంటి కామారెడ్డి స్థానం భారతీయ జనతా పార్టీ లేదు అని చెప్పే వాళ్లకు అదొక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ని నేను కాబోయే ముఖ్యమంత్రిని అని చెప్పుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారిని ఇద్దర్ని కూడా మట్టి కలిపించినటువంటి అభ్యర్థి భాజపా అభ్యర్థి వెంకటరమణ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదే విధంగా తెలంగాణలో మరి మనం అనుకున్నటువంటి స్థాయిలో మరి ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా వాటిని విశ్లేషించుకొని మరి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి ఇప్పుడు 1 నుంచి 8 స్థానాలకు వెళ్ళడమే కాకుండా ఓటు శాతాన్ని కూడా పెంచుకొని ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంపై ప్రజలకు ఉన్నటువంటి నమ్మకమే గాని నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశంలో ప్రధానమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి విషయమే గాని మరి ఇవన్నిటిని కూడా మరి తీసుకొని వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో మరి ముందుకెళ్లి మెజారిటీ పార్లమెంట్ స్థానాలను భారతీయ జనతా పార్టీ సాధించుకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం రాష్ట్రంలో ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితులు గతంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతిపైన అనేక పోరాటాలు చేసినాం ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పినాం అప్పుల్లో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది అనేక సార్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసింది అనేటటువంటి మాట కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అయినప్పటికీ కూడా వాళ్ళు ఉచితాల గురించి ప్రకటన చేసిండు ఆ ఉచితాలను ఇవాళ ఆశగా ఎరవేసి మరి ఈరోజు ప్రజల నుంచి ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అన్నాడు అట్లాంటి అబద్ధ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందో ఈరోజు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసింది ఎన్నికల సమయంలో కానీ ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అనేక పెను సవాళ్లు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండేటటువంటిది మాట రోజు పత్రికల్లో మరి రావటం ప్రారంభమైంది మరి దీన్ని సాకుగా చూపి కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కదారి పట్టియొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీని తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించుకున్నారో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనేటటువంటి ఒక యాంటీ ఇన్కంబెన్సీ అయితే ప్రజల లోపల వచ్చిందో పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని మార్చాలనేటటువంటి ఒక మార్పులో భాగంగా ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బొట్టాబొట్టిగా మరి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీల పట్ల వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా గైడ్లైన్స్ పేరటను లేదా ఇంకా వాటిని ఇంకా మేము గైడ్లైన్స్ తయారు చేయలేదనో లేదా ఇంకో కారణం చేతనో వాటిని ఆలస్యం చేయకుండా వాళ్ళు అన్నారు 100 డేస్ లోపల అమలు చేస్తామని చెప్పేటటువంటి మాట చెప్పిండ్రు 100 డేస్ లోపట కాదు ఇంకొక 3 నెలలు కాకుంటే 4 నెలలు కానివ్వండి కానీ వాటి అన్నింటినీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మరి నెరవేర్చాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు పత్రికలు చూస్తున్నాం ఆ గ్యాస్ గురించి మొత్తం గ్యాస్ ఏజెన్సీల ముందర వందలాది మంది క్యూలు కట్టుకొని ఉంటున్నారు వందలాది మంది క్యూలు మరి గ్యాస్ ఏజెన్సీల ముందట 500కే సిలిండర్ అని చెప్పేసి మరి వందలాది మంది క్యూలు కట్టి మహిళలు నిల్చుంటున్నారు మరి గైడ్లైన్స్ ఏమైనా ఇమీడియట్గా ఫ్రేమ్ చేయండి
వారికి ఇమిడియట్ గా మీరు ఇచ్చినటువంటి హామీ ఎప్పటి నుంచి నెరవేరుస్తారో తెలియజేయండి. వాళ్ళ లోపల ఒక ఉన్నటువంటి అంటే ఎప్పుడు ఒక అస్పష్టత ఏదైతే ఉందో దాన్ని ఇమిడియట్ గా ప్రజలకు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది.